దిశ పత్రికకి వెళ్దాం. ఏమేం రాసింది, ఏంది, ఏం కథ అని. ఇక మోర్బీ బాధితులకు మోదీ పరామర్శ. బాధితులకు అండగా ఉండండి, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి, అధికారులకు ప్రధాని ఆదేశం. ఇగో నేనేం చెప్తున్నా అంటే ఇవాళ ఏదో జరుగుతుంది, రేపు ఇంకేదో జరుగుతుంది, అవతలెల్లో ఇంకేదో జరగబోతుంది అనేది కాదు. ప్రభుత్వంలో జాగ్రత్త ఉండాలి. ప్రభుత్వ దవాఖాన్లు, స్కూళ్ళు కానీ పర్యాటక రంగం మీద ప్రధానంగా కూడా వీటి సంబంధించి మూడింటి మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. టూరిజం చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు విద్యా, వైద్యం అనేది రెండు ఇంపార్టెంట్. ఈ మూడింటిని కనుక జాగ్రత్తగా చూసుకోగల కలుగుతే ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాదు. ఇప్పుడు అది టూరిస్ట్ ప్లేస్ కిందికి అవుతుంది కదా, ఆ ఏదైతే అది వంతెన ఉన్నదో దానికి సంబంధించి. ఇప్పుడు అదే కాడ ప్రాణాలు కోల్పోయిండ్రు 141 మంది. ఆ 141 మందికి ఎవరు, వాళ్ళ కుటుంబాలకు ఎవరు? మీరు ఇచ్చే 5 లక్షలు 3 లక్షలు ఏమైనా సరిపోతాయి? పైసలు వస్తాయి, పైసలు ఇస్తే పోయిన ప్రాణాలను తిరిగి వస్తారు. ప్రతి అంశానికి సంబంధించి చూడాలి కదా. అభివృద్ధి మంత్రంతో వచ్చానంటే అభివృద్ధిలో కూడా ఇలాంటివి ఉంటాయి కదా. రైట్, మరో అంశం. ఆర్జేడీలో జేడీయూ విలీనం, తేజస్వి చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది. నితీష్ బీహార్లో